ఒకవేళ కనుక ఆవు ఎద్దులు కనుక జాతి మనకు లేకుంటే మనం యంత్రీకరణ పైన ఆధారపడాల్సి ఉంటుంది ఒక పది మంది చేయాల్సిన పని ఒక ఎద్దు చేస్తుంది ఇవళలా పది ఎడ్లు చేయాల్సిన పని గురించి చెప్పి ట్రాక్టర్ని తీసుకొచ్చాం బట్ ట్రాక్టర్ ఏం చేస్తుందంటే అది ఈ సాయిల్ పైన తిరుగుతూ దాని హెవీ వెయిట్కి ఈ జీ మట్టినంతా కూడా హార్డ్ చేస్తూ జీవినన్ని కూడా చంపేస్తూ వెళ్తూ ఉంటుంది లేదా ఓవర్ డ్రెంచింగ్ చేస్తూ ఉంటుంది ఓవర్ బాగా తవ్వేస్తూ ఉంటుంది తవ్వడం వల్ల హ్యూమస్ అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ మనం హ్యూమస్ గురించి చెప్పేసి మళ్ళీ ఎన్నో కథలు పడాల్సి వస్తూ ఉంటుంది అలా ఎద్దు కనుక ఉంటే మనం దాన్ని దున్నుకోవడానికి వెనుకొస్తూ ఉంటుంది ఇవాళ ఎక్కడ పడితే అక్కడ కరెక్ట్గా యంత్రంకు ఎలాంటి సెన్సెస్ పంచేవు బట్ ఎద్దుకు మాత్రము బ్రహ్మాండమైన సెన్సెస్ పనిచేస్తాయి ఒక మొక్క ఉంది అంటే మనం ఒక వన్ ఫీట్ వన్ ఫీట్ మధ్యలో ఒక సార్లలో కనుక మనం ఎడ్లను తీసుకెళ్తే ఏ రైతులను అడగండి తన ఎద్దును తిడతాడు ఒకవేళ కానీ మొక్క దొరుకుతాయి ఏవైనా కళ్ళు కనబడతలేవని అది ఎలా సాధ్యము తను ఏం అంటున్నాడు తనకు ఎట్లా ఎద్దునట్లా బదనాం చేస్తున్నాడు అనంటే అది ఎన్నో తరాల నుండి మా తాతల నుండి కూడా చూస్తాం దానికి ఆ గుణం ఉంటుంది అది ఆ మొక్కల్ని చూసుకుంటూ నడుస్తుంది దాని పాదాల మధ్యలో మధ్యలేస్త తప్ప తొక్కి చంపదు ఆ సెన్సెస్ అంత బాగా పనిచేస్తాం మనకంటే విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి జంతువు అది ఒకప్పుడు పొలంలో మా వాళ్ళు హార్డు మాది రాగని నెలడు కరీంనగర్లో అంటే దున్నపోతులు కట్టేవాళ్ళు ఒక ఒక పనుల్లో దున్నపోతు కట్టేవాళ్ళు ఇంకోవాలి ఎడ్లు మాత్రం కట్టేవాళ్ళు ఇది ఎందుకు నానా అని అంటే ఇందులో ఎడ్లు పని చేయనా నాన్న అయితే మోటు కాబట్టి అది గుంజుకుపోద్ది దానికి పద్ధతి సాల అవసరం లేదు ఇష్టం అటు గుంజుకుపోద్ది ఎద్దానికి సాలు పక్కన సాలు ప్రాపర్గా ఎలా కల్టివేట్ చేయాలో అది చూస్తూ సాలు పక్కన సాలే వెళ్తుంటుంది పద్ధతి తప్పదు అంతటి నిబద్ధత ఉన్నటువంటి జీవి దానికి అలాంటి విచక్షణ జ్ఞానం ఉంది చాలా డెవలప్డ్ మైండ్ది అండి మనకంటే ఎక్కువ తెలిసినటువంటి గుణము ఇవాళ నేను రెండు జ ఆవులు తీసుకొచ్చాను ఒక ఆవు ఒంగోలు ఒక ఆవు గిరిజాతి అయితే తీసుకొచ్చిన వారం తర్వాత అవి ఫ్రెండ్ అయిపోయి ఒంగోలు ఆవు గిరావు కనబడకుంటే గంటసేపు మమ్మల్ని ఎవరు నిద్రపట్టనివ్వదు వరుస్తూ ఉంటుంది ఆ తోలుకరా అని చెప్పేసి అది తోలుకొచ్చిన తర్వాతే అది అరుపు మానేస్తూ ఉంటుంది అంతటి ఫ్రెండ్షిప్ ఉంటుంది ఇలా ఉండడం దానివల్ల మనకొచ్చే లాభం ఏంటి అని అంటే ఏ తల్లి పాలు తాగితే ఆ తల్లి గుణాలు రాక మానవు మన తల్లి మనం మన తల్లి పాలు తాగే మనకు మన తల్లి లక్షణాలు తప్పకుండా వస్తాయి అలాగే గేదె పాలు తాగితే గేదె లక్షణాలు వస్తాయి దున్నపోతూ చేస్తూ ఉంటాయి మడుగులో బరుతూ ఉంటాం ప్రేమ అనుబంధాలు తక్కువ ఉంటాయి ఆవు పాలు తాగుతూ ఉంటే ప్రేమ అనుబంధాలు ఎక్కువ ఉంటాయి ఆప్యాయత ఎక్కువ ఉంటుంది కాస్త ఓపిక విచక్షణ జ్ఞానము ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో సైన్స్ పరకంగా మాట్లాడితే కంట్రోలింగ్ పవర్ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ స్ట్రెంగ్ అవుతూ ఉంటాయి ఆ తర్వాత హై ప్రోటీన్ ఉండి బాడీకి ఓవర్ స్ట్రెంగ్తన్ చేస్తాయి చాలా స్ట్రెంగ్ అవుతూ ఉంటుంది ఈవెన్ డైజెషన్ చేసుకోవాలంటే బలిష్టమైన మనిషి అవసరం అంతటి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ప్రోటీన్స్ అవి అందుకని పాలల్లో గంగిరెద్ది పాలు గ్రేటైనా చాలా అంటారు కొద్దిగా పాలేసుకొని ఇన్ని నీళ్ళు పోసుకున్నా అంతటి కెపాసిటీ వస్తేనైనా పూర్తి తాగాల్సిన అవసరం లేదంటారు ఎందుకంటే అందులో అంత ప్రోటీన్ ఉంటుంది ఇన్ని ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ కలిపినా అది మనకు సరిపోతుంది అందుకని అలాంటి శాస్త్రం అన్నారు